చంద్రబాబుకు బెయిల్ రావడంపై వైసీపీ నేతలకు కంగారెందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునికి సలహాలు ఇస్తుందెవరు? కాన్ఫిడెంట్ గా ఉన్న వైసీపీని కరెక్ట్ గా దెబ్బ కొట్టిందెవరు? పవన్ చంద్రబాబు వ్యూహాలను జగన్ తట్టుకోగలరా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు దాదాపు 53 రోజుల తర్వాత ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. లైన్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై పలువురు వైసీపీ నేతలు విమర్శనాత్మకంగా స్పందిస్తూ టీడీపీ శ్రేణులచే అవాకులు చవాకులు పెట్టించుకున్నారు. ఈ కోవలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. తాజాగా అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. కాగా సజ్జల వ్యవహారంలో వైసీపీలోనూ ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. అయితే ఇటీవలే చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇక బాబు ఎన్నికలు అయ్యేంత వరకు జైల్లోనే ఉంటారని, అదే జరుగుతుందన్న ధీమాను వ్యక్తం చేసిన సజ్జలకు ఇప్పుడు ఈ వార్త మింగుడు పడటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతోనే సలహాదారు సజ్జల కంగారులో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మీడియాను పిలిపించి మాట్లాడేశారు. అసలు ఏపీ సలహాదారునికి ఇటువంటి సలహాలు ఇస్తున్నదేవరని టీడీపీ శ్రేణులు ఆయనపై మండిపడుతున్నారు. అసలు చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్తారా లేదా అన్న సంగతేమో కానీ బాబు బయటకు వస్తున్నారంటే మాత్రం వైసీపీలో కంగారు కనిపిస్తోందని, అందుకే చంద్రబాబు ర్యాలీలు చేయకుండా నోరు తెరవకుండా ఉండాలని, మీడియాతో మాట్లాడకుండా చేయాలని తెగ తాపత్రాయపడిన అధికార పార్టీకి నిరాశనే మిగిలిందనే వార్త రాజకీయ వర్గాల్లో సర్వత్రా వెల్లడవుతోంది. అయితే బాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలను మార్చేశామని 175కి 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలకు పొత్తు అనే వ్యూహంతోనే పవన్ భయపెట్టేశాడు. ఇప్పటి వరకు రాజమండ్రి జైల్లో ములాఖాతులతో నడిచిన పవన్, చంద్రబాబు ఉమ్మడి రాజకీయం ఇక రాజధాని నుండి జరగనుండటంతో వీరి వ్యూహాలకు వైసీపీ కుప్పకూలిపోవటం ఖాయమనే వార్తలు టీడీపీ, జనసేన శ్రేణుల్లో జోరుగా వినిపిస్తున్నాయి.